నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటీసీపీ అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన కంటిన్యూస్ రైట్ నవీన్ ఇప్పటికీ రెండు మూడు రోజుల నుంచి అంటే దాదాపు ఒక నాలుగు రోజుల నుంచి వర్షం కుండపోతుగా కురుస్తుంది దీనివల్ల వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొర్లుతున్నాయి అండ్ దీనికి సంబంధించి చూసినట్లయితే ఇంకా వాతావరణ శాఖ ఇంకొక రెండు మూడు రోజులు వర్షాలు పడవచ్చు అని చెప్పి చెప్తుంది సో ఆల్రెడీ మనకి తెలుస్తుంది కూడా వాతావరణం ఏ విధంగా ఉంది అనేది సో మరి ఇంకా రెండు మూడు రోజులు వర్షం అని అంటే గోదావరి ఏ విధంగా ఉండొచ్చు అంటారు ఖచ్చితంగా ఎందుకంటే గతంలో గత అనుభవాలు నేర్పిన పాటల ద్వారా ఇవాళ అధికారులు అందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉన్నారని చెప్పాలి గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు కరకట్ట వద్ద పరిస్థితులు కావచ్చు ఇవన్నీ ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తూ ఉన్నారని చెప్పాలి మరొక వైపు నదీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేయడంతో పాటు వరద ఒకవైపు ఎగువ నుంచి వస్తున్న వరద పోటెత్తడంతో కొంత నలభై నాలుగు అడుగులకు చేరుకుంది అది కూడా మించే అవకాశం ఉంది కాబట్టి ఇంకా వర్షాలు ఉన్నాయని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కాబట్టి ఆ ప్రాంతాలని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఇక పట్టణ ప్రాంతాల్లో అంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా జిహెచ్ఎంసీ పరిధిలో ఏ రకంగా అయితే అప్రమత్తం చేసి అక్కడ మాన్సూన్ బృందాలు అయితే పనిచేస్తున్నాయో సేమ్ నదీ పరివాహక ప్రాంతాల్లో గోదావరికి సంబంధించి అటుపక్క ఇటుపక్క మొత్తం కూడా అలర్ట్గా ఉన్నారనే చెప్పాలి ఒకటో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు యా సో డీటెయిల్స్ చూద్దాం భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది ఏగో నుంచి భారీగా వరద నీరు చేరుతుండడంతో నలభై నాలుగు అడుగుల వద్ద ప్రవాహం సాగుతోంది దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు వరద ఉధృతి పెరిగితే ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండగా భద్రాచలం కరకట్ట వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవి అందిస్తారు ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదలతో భద్రాచలం వద్ద గోదావరి మహాోగ్రంగా ప్రవేశిస్తుంది రాత్రిని చూసుకున్నట్టయితే నలభై నాలుగు నలభై నాలుగు అడుగుల వద్ద గోదావరి మహాోగ్రంగా ప్రవేశిస్తుంది మనం ప్రస్తుతం భద్రాచలం కరకట్ట వద్ద పరిస్థితి చూడవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే నలభై నాలుగు అడుగుల వద్ద తొమ్మిది లక్షల ఎనభై వేల క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది ఎగువ ప్రాంతం నుంచి సిడబ్ల్యూసీ ఫోర్ కార్జ్ చేస్తుంది మేడుగడ్డ బ్యారేజ్ నుంచి సుమారు నాలుగు లక్షల పైగా క్యూసెక్ల వరద నీరు చేరుతుంది అదేవిధంగా తాలిపేరు ప్రాజెక్టు నుంచి తొంభై వేల క్యూసెక్లు ఆ స్ట్రీమ్స్ తో పాటు లోకల్ స్ట్రీమ్స్ అదేవిధంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రంగా ప్రవేశిస్తుంది ప్రస్తుతం నలభై నాలుగు అడుగుల వద్ద ఉంది అంటే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది మధ్యాహ్నం వరకు అప్స్ట్రీమ్ వచ్చిన వరద ఏడవడంతో నలభై ఎనిమిది అడుగులు దాడితే రెండో ప్రమాద హెచ్చరిక యాభై మూడు అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు భద్రాచలం వద్ద వరదలకు సంబంధించి చూసినట్లయితే ఎగు ప్రాంతం నుంచి భారీగా వరదలు వచ్చే అవకాశం ఉండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది లోతట్టు ప్రాంతాల వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పునరావాస కేంద్రాలకు తరలి మన ప్రస్తుతం లో చూస్తున్నాం భద్రాచలం కరకట్ట వద్ద నిండు గోదావరి ప్రవాహం కొనసాగుతుంది గత ఏడాది రెండు వేల ఇరవై రెండు వరదలు చూసుకున్నట్టయితే జూలైలో వచ్చిన వరదలు ఇప్పటికే ఆ జలప్రలయం భద్రాచలం వాసులు మర్చిపోలేని పరిస్థితుంది గత ఏడాది జూలై పదిన మొదటి ప్రమాదక జారీ చేయగా జూలై పదిహేను డెబ్బై ఒకటి పాయింట్ మూడు అడుగుల ప్రవాహం కొనసాగింది అప్పుడు చూసినట్టే మళ్ళీ ఈ ఏడాది చూసుకున్నట్టే పది రోజుల తర్వాత నిన్న జూలై ఇరవై మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఎగువ ప్రాంతం నుంచి వరదలు రావడంతో భద్రాచలం వద్ద గోదావరి వరద పెరిగే అవకాశం ఉంది మనం ఒకసారి విజువసన చూస్తే ఇక్కడ కరకట్ట చూడొచ్చు ముఖ్యంగా ఇక్కడ కరకట్ట ప్రస్తావన చూస్తే భద్రాచలం వద్ద గోదావరి వరదల చరిత్రకు సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో డెబ్బై ఐదు పాయింట్ ఆరు అడుగులు వచ్చిన వరద ఆల్ టైమ్ రికార్డుగా సిడబ్ల్యూసీ గణాంకలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అప్పటి వరదలకు సంబంధించి నాటి ప్రధాని రాజీవ్ గాంధీ నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మనం చూస్తున్న ఈ కరకట్ట పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రాంతంలో లేదు అప్పుడు ఎన్టీఆర్ ఇక్కడ ఉన్న గోదావరి వరదల గండం నుంచి భద్రాచలంకు శాశ్వత పరిరక్షణ కోసం కరకట్టకు ప్రతిపాదన చేస్తే చంద్రబాబు నాయుడు ఆయాంలో నాటి జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర హయాంలో ఈ కరకట్టను రెండు వేల రెండు సంవత్సరంలో నిర్మించారు మనం చూస్తున్న ఈ కరకట్ట నిర్మాణం తర్వాత ఇప్పటికీ తొమ్మిది వరదలను యాభై మూడు అడుగులు దాటి మూడో ప్రమాద హెచ్చరిక దాటిన తొమ్మిది వరదలను అడ్డుకట్టగా బాహుబలిగా ఈ కరకట్ట నిలిచి భద్రాచలం వాసులకు శ్రీరామరక్షగా నిలిచిందంటే నాటి చంద్రబాబు నాయుడు తుమ్మలపై కూడా స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితి మొత్తం చూస్తే భద్రాచలం వరదలకు సంబంధించి మనం స్పష్టంగా చెప్పొచ్చు గత ఏడాదికి సంబంధించిన వరదలకు సంబంధించి భద్రాచలం వద్ద మ్యాసు ఫ్లైట్స్ వచ్చాయి డెబ్బై ఒకటి పాయింట్ మూడు అడుగుల వరద ప్రవాహం వచ్చింది జూలై పదిహేను అప్పుడు ఏడు మండలాల్లో డెబ్బై తొమ్మిది గ్రామాల్లో పదిహేను వేల కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యాయి పదివేల ఎకరాలు పంట నష్టం జరిగింది జూలై పదిహేనున ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే కరకట్ట వద్ద పరిశీలన చేశారు అప్పుడు ఈ గోదావరి వరదల నుంచి శ్వాస పరిష్కారం కోసం వెయ్యి కోట్లతో కరకట్ట నిర్మాణం చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు కేసీఆర్ ఆమె ఇచ్చి ఏడాది ఇంతవరకు అతి గతి లేనపరుస్తుంది అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో చూసుకుంటే సుభాష్ నగర్ కాలనీతో పాటు పలు కాలనీలు ఎవరైతే ముంపు బాధితులు ఉంటారో వారందరికీ డబుల్ బెడ్రూమ్ నిర్మిస్తాయని కేసీఆర్ వాగ్దానం చేశారు కేసీఆర్ కరకట్ట వాగ్దానం డబుల్ బెడ్రూమ్ వాగ్దానం సంబంధించి ఇంతవరకు అధిగతి లేకపోవడంతో స్థానికుల్లో కూడా ఆవేదన వ్యక్తమవుతుంది మొత్తంగా చూస్తే భద్రాచలం వద్ద గోదావరి వరదలకు సంబంధించి గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి జిల్లా యంత్రాంగ అప్రమత్తమైంది నిన్న నలభై మూడు అడుగుల వద్దనే కరకట్ట వద్ద ఇరిగేషన్ అధికారుల వైఫల్యం వల్ల మోటార్లు పనిచేయకపోవడం వల్ల ఇక్కడ అన్నదాన సత్రంతో పాటు ఇక్కడ తూర్పు వైపున ఉన్న దుకాణాల్లోకి వరదలు వచ్చిన పరిస్థితి అంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి పరిస్థితి లేకుండా చూడాలని చెబుతున్నారు భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి స్టేబుల్గా ఉన్న అప్ స్ట్రీమ్ నుంచి వస్తున్న వరదలతో మనం చూస్తే అప్ స్ట్రీమ్ లోకల్ స్ట్రీమ్తో పాటు ఇంకా మొత్తం వాతావరణ శాఖ ఫోర్కాస్ట్ చేస్తుంది భారీగా వర్షాలు వస్తే మాత్రం గోదావరి పెరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ గోదావరి ఇక్కడ యాభై మూడు అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు యాభై మూడు అడుగుల తర్వాత భద్రాచలం నుంచి టూ అవర్స్ దుమ్మగూడెం చర్ల వైపు ఇటు చింతూరు వైపు ఆంధ్ర వేళే జాతీయ రహదారి వైపు పలుచోట్ల రోడ్లు బ్లాక్ అయి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో ఎవరైతే నిత్యావసర సరుకులు సంబంధించిన వారు ఉంటారో గర్భిణీ స్త్రీలు ఉంటారో అత్యవసర వైద్య సేవలకు సంబంధించిన వారు ఉంటారో వారందరి కోసం జిల్లా యాంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది పంచాయతీరాజ్ మున్సిపల్ పోలీస్ రెవెన్యూ పాటు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి ఉత్తంగుస్తే భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి స్టేబుల్ గా ఉన్నప్పటికీ కేసీఆర్ ఆదేశాలతో జిల్లా యాంత్రంగా ఎప్పటికప్పటికి మానిటర్ చేస్తుంది గత సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరదలు గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండు వరదలు మ్యాసిఫ్లైట్స్గా భద్రాచలం చరిత్రలో నిలిచాయి ఈ సంవత్సరం చూసుకుంటే ప్రస్తుతం గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక వద్దే ఉంది ఒకవేళ గోదావరి పెరిగి మూడో ప్రమాద హెచ్చరిక దాటితే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా భద్రాచలం స్థానికుల నుంచి ఒకటే వస్తుంది భద్రాచలం వద్ద గోదావరి వరదలకు సంబంధించి శ్వాస పరిష్కారం కరకట్టే శ్రీరామరక్షణ కూడా స్థానికుల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంటే ఒకవేళ మధ్యాహ్నం వరకు వరదలు పెరిగితే ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా జిల్లా యంత్రంగా ఏర్పాటు చేస్తుంది ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నిలకడగా నలభై నాలుగు అడుగు వద్ద ప్రవాహం కొనసాగుతుంది ఇది ఇక్కడ పరిస్థితి ఓటు స్టూడియో